Move on! ఈరోజు అంశం కూడా అదే మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు ఇది వాస్తవం ప్రైజ్లాడ్ రాత్రి అంతా ప్రయాసపడినారు అలాగే మన బ్రతుకులలో కూడా చాలామంది అనేక ఉద్యోగాలు చేస్తున్నారు అనేక వ్యవసాయం చేస్తున్నారు అనేకమైనటువంటి చేతి పనులు చేసుకుంటూ ఉంటారు కానీ మనసుకు శాంతి ఉండదు మనసుకు సమాధానం ఉండదు రూపాయి సంపాదించలేరు ఎప్పుడు చూసినా బాధలే ఎప్పుడు చూసిన సమస్యలే కారణం ఎందుకు జయించలేకపోతున్నావు ఎందుకు నీ సమస్యలు తీరలేకపోతున్నాయి ఎందుకు నీ కష్టానికి కలిగిన ఫలితం రావకపోతుంది నువ్వు కష్టపడుతున్నావు కదా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు కదా అందరిలాగా బ్రతకాలనుకున్నావు కదా నీకే ఎందుకు ఇదంతా అంటే దేవునికి వ్యతిరేకముగా నువ్వు నడుస్తున్నావు నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు ఇదే కారణం అంతకన్నా ఏమీ లేదు నా ప్రియ సహోదరి సహోదర అందుకే దేవుడు అంటాడు నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చి నువ్వు చదవండి మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిని వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మని తన తండ్రిని అడుగగా అతనికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు ఆ సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని దుర్యాపారము వలన పాడు చేసుకునేను ప్రైజ్లా ప్రైజులా హాలేల్ చూడండి ఇక్కడ మనకు మంచి నీతి పాటలు ఒక మాట నేర్పిస్తారు నాకు తెలిసిన ఒక ఉద్యోగస్తుడు నేను ఉద్యోగస్తునే కాబట్టి చెప్తున్నాను ఆ వ్యక్తికి చాలా డబ్బు అంటే ఆశ విలాస జీవితం అంటే చాలా ఆశ సినిమాలు చూడటం పేకాటం త్రాగటము ఉల్లాసంగా గడపడం అంటే చాలా అతనికి ఇష్టం అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా అతని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అతని యసనాలకు అతని విలాస జీవితానికి వచ్చే జీతము సాలేది కాదు అతని ఒక ప్రకటన విన్నాడు దుబాయ్లో పనులు చేయడానికి లేడీస్ చాలా అవసరం అంట అక్కడికి పంపడానికి ఎవరైనా స్త్రీలను పంపించాలనుకుంటే పంపించవచ్చు మంచి వేతనం ఇస్తారంట మంచి దేశం ఇస్తారంట మంచి జీవితం ఉంటుంది అని చెప్పి విన్నారు ఎవరిని పట్టుకున్నాడు ఏం చేశాడో నాకు తెలియదు కానీ తన భార్యను ఆ పిల్లలను మీ అమ్మ నేను చూసుకుంటాను నువ్వు దుబాయ్ వెళ్ళిపోని అప్పు చేసి లక్షల రూపాయలు దుబాయ్ పంపించేస్తాడు వీడు చేసిన అప్పు కొంత తన భార్యను పంపడానికి చేసిన అప్పు మరి కొంత మొత్తం బోలడైంది వీడు ఆశ కలిగి చూస్తున్నాడు వెళ్ళిపోయింది మా ఆవిడ దుబాయ్ ఒక నెల దాటగానే నాకు లక్షల లక్షల డబ్బులు వచ్చేస్తాయి ఏంటంట ఒక నెల దాటగానే లక్ష లక్షలు వచ్చేస్తాయి ఒక ఐదు ఆరు నెలలప్పుడు మొత్తము నేను తీర్చేస్తా ప్రైజ్ లాట్ ఆ తర్వాత ఇష్టానుసారమైన జీవితము జీవించగలను డబ్బు సంపాదించడానికి ఒక కక్కటి మార్గం దొరికింది అని చెప్పి సంతోషపన్నాడు ప్రైజ్ లాట్ వెళ్ళిపోయింది సహోదరి రెండు నెలలు అయింది ఆ యొక్క పని చేయలేకపోయింది ప్రైజ్ లాట్ వాళ్ళు పెడుతున్న బాధ భరించలేకపోయింది మానసికంగానూ శారీరకంగానూ చాలా యాతన పడింది ప్రతిరోజు ఫోన్ చేయటం మొదలుపెట్టింది అయ్యా నేను ఉండలేను నేను వచ్చేస్తున్నాను నా పరిస్థితి బాగలేదు అంటే అబ్బే నువ్వు రావటానికి కుదర ఎందుకు అప్పు చేసి పంపించాను అంతకుముందు అప్పు ఉంది అప్పులన్నీ తీరాలి అప్పుడు దాకా నువ్వు ఉండాల్సిందే ఎంత బాధ అయినా భరించాల్సిందే అని చెప్పింది ఆమె కాదయ్యా నువ్వు అర్థం చేసుకో నన్ను నన్ను అర్థం చేసుకో అపార్థం చేసుకోగాకనే చాలా బతిమలాడింది లేదో నువ్వు ఏమైనా సరే అక్కడే ఉండాలని ఒత్తిడి చేసాడు లాస్ట్లో ఆ అమ్మాయి లేదు నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి టికెట్కి డబ్బులు సంపాదించుకొని ప్లైన్ ఎక్కేసింది ప్రైజ్ లా వచ్చేసింది ఇండియాకి వచ్చేసిన తర్వాత వాడికి అంతుపట్టలే ఏం చేయాలో తెలియటంలే నెల నెల ఒడ్డీ కట్టాలని వచ్చిన వాళ్ళు కొందరు డబ్బు చెల్లించమనే అడిగేవాళ్ళు కొందరు చాలా ఒత్తిడికి గురవుతున్నాడు వాడు ఏమి చేయలేక ఇక అప్పు తీర్చలేక ఆ ఉద్యోగం కూడా వదులుకోలేక ఏమి చేయలేక అతను ఉద్యోగం కూడా రాజీనామా చేస్తే కానీ ఏమి వచ్చేది కాదు ఏమి అప్పుడు కూడా తీరేవి కాదు అవన్నీ తెలుసుకున్న తర్వాత ఒకరోజు పట్ట పగిలే విషయం తాగి చనిపోయాడు నా ప్రియ సహోదరి సహోదరు విలాస జీవితము ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించాలి సంపాదించుకుంటే ఒక దురాశ ఇందాక మనం చేద్దాం దురాపారము అంటే చెడు వ్యాపారము దేవునికి ఇష్టం లేని వ్యాపారము దేవునికి వ్యతిరేకమైన వ్యాపారము ఇది చాలా పొరపాటు చాలా పొరపాటు నేను చాలా మంది నన్ను అడుగుతుంటారు మేము ఇది చేసేమా అన్న దేవుని చిత్తం ఏంటో కనుక్కోండి అంట లేదు ప్రార్థన చేస్తా ప్రార్థన చేసిన తర్వాత అది వద్దులే మీరు చేయగాకండి మీకు కలిసి రాదు అంటుంటా చాలా మందికి ఇదే చెప్తుంటా ప్రేజ్లో వినేవాళ్ళు వింటారు వాళ్ళు వినరు అది వేరే విషయం నా కర్తవ్యం ప్రకారం నేను చెప్తుంటా లార్డ్ వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి స్థితిగతిని బట్టి వాళ్ళ మనతత్వం మనసత్వం నా దగ్గరికి వచ్చేవారు నాతో ప్రార్థన చేయించుకునేవారు నాతో తరచుగా మాట్లాడేవారు మనసత్వం నాకు దేవుడు బయలుపరుస్తాడు నాకు తెలుస్తుంటుంది వారిని బట్టి నేను మాట్లాడతాను మీరు ఇది చేయండి ఇది చేయ కాకండి మానేసేయండి అంట ప్రైజ్లా నా ప్రియ సహోదరి సహోదరుడా వ్యాపారస్తుడు వెళ్ళిపోయాడు కొడుకు చిన్న కొడుకు ఆ తండ్రి ఆస్తిని సంపాదించుకొని వెళ్ళిపోయాడు దూరదేశం వెళ్ళాడు ఏదో సంపాదించాలనుకున్నాడు ఏదో సుఖపడాలనుకున్నాడు కానీ సుఖపడినాడా సంతోషించాడా తండ్రిని సంతోష పెట్టాడా లేదే తండ్రిని పోగొట్టుకున్నాడు తండ్రికి దూరం అయ్యాడు అక్కడ ఏ నన్ను పంపిన నా తండ్రి నాకు తోడే ఉన్నాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ నన్ను ఒంటరిగా వదలలేదన్నాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ ఈ మాటను అండర్లైన్ చేసుకుంటే బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి కుమార్తె కుమారుడు ఎవడైనా సరే ఒకేలా అదృష్టం వెళితే నేను కాదను ఎవడైనా దూరదేశం దూరదేశాలు వెళగాకపోయినా చెప్పడం లేదు నీ విద్యను బట్టి నీకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి వెళ్ళిపో అక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలనేటువంటి అజ్ఞానం చాలా అజ్ఞానం అంటున్నాను అక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలనే వాళ్ళు నూటికి ఏ పది మందికో ఇరవై మందికో అది దక్కుతుంది అందరికీ కలిసి రాదు కానీ తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం లేకుండా వెళ్ళటం ఆ యొక్క ప్రోత్సాహం లేకుండా తండ్రి సహాయం లేకుండా కుమారులు కుమార్తెలు వెళ్ళి బాధపడిన రోజులు చాలా ఉన్నాయి నీకు ఒక మాట చెప్తా నా పెద కొడుకును నా కుమార్తెను యవనస్తులు యవన కాలంలో ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఇదే చెప్పాను ఇదిగో ఈ పెట్ట ఇగో ఈ పెట్టలో ఈ పలాని పలాని వస్తువులు పెడుతున్నా ఇగో తీసుకొని వెళ్ళిపోండి ఒక నెల పోషణ పెడుతున్నా మీకు తెలిసిన స్నేహితుని ఇంటికి వెళ్ళండి ముందు అక్కడ ఉండండి ఆ ఎత్తుక్కోండి బ్రతకండి అక్కడ కష్టపడటం నేర్చుకోండి శ్రమించడం నేర్చుకోండి ఏ పని దొరికితే ఆ పని వెళ్ళిపోండి పనిలోకి ఆ పని నేర్చుకోండి ఆ పని చేస్తే వేరే పని చేయటానికి నేర్చుకోండి అని పంపించా ఒక తండ్రిగా నేను రోజు ప్రార్థన చేసేవాడిని ప్రభా నా బిడ్డలకు పంపించా నేను ఎందుకు పంపించాను తెలుసు ప్రభా నువ్వు నాకు తోడై ఉన్నావని నా బిడ్డలకు తోడై ఉంటావని పంపించా నా బిడ్డలకు నువ్వు సహాయం చేస్తావని పంపించా ఇదే రోజు ప్రార్థన చేసేవాడిని నా బిడ్డలు మంచి స్థిరపన్నారు ఒక్కొక్కరు ఒక ఉద్యోగం చేస్తూ ఒక్కొక్కరు వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బ్రతకటం నేర్చుకున్నారు సమాజంలో ఎలా ఉండాలో నేర్చుకున్నారు ఈరోజు రాజులకు రాజులకు బ్రతుకుతున్నారు చప్పటికి ఉద్యోగం భయపరచండి గొప్పగా బ్రతుకుతున్నారు నా కుమార్తె కుమారులు ఎవరిని ఆశించే స్థితిలో లేరు వాళ్ళ గురించి ఎప్పుడు నేను చింతించలే వారి గురించి ఎప్పుడే బాధపడలే సంతోషంగానే ఉన్నాను స్టెప్ బై స్టెప్ అంచెల అంచెలగా నేను ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను దేవుడిని నీకు ఏది ఇస్తాది సంతోషపడు తృప్తిపడు అంతులు నేను జీవించడం ప్రారంభించు అక్కడనే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడన్న ఆ ప్రకారమే నా బిడ్డలు చేస్తూ ఉన్నారు నా ప్రియ సోహదు ఇది నా సాక్ష్యం అందుకే నేను చెప్తున్నాను దూరపు కొండలు నుడుపని మీరు భావించి పరిగెత్తగాకండి దేవుని విడిచి వేరయ్యి నువ్వేమీ సాధించలేవు ప్రేజులా అలాగే తండ్రిని తల్లిని విడిచి నువ్వు అవేరుగా ఉండి నీ భార్య మాటిని నువ్వు ఏమి సాధించలేవు ప్రైజ్లాడ్ నువ్వు అభివృద్ధి పొందలేవు ఆ యొక్క భర్త మాటని తల్లిదండ్రులను కించపరిచినా ఏ కుమార్తె వర్ధలదు ఇది నేను చెప్తున్న మాట ఈరోజు క్రైస్తవ సమాజంలో యవన బిడ్డలకు నీ తల్లిదండ్రులను ప్రేమించు నీ తల్లిదండ్రులను అట్టి పెట్టుకుని జీవించు అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు దీవించబడతావు దేవుడు నీకు సహాయంగా ఉంటాడు తండ్రి దీమెల్లో తోడుగా ఉంటాయి తల్లిదండ్రుల దీవెళ్ళు అలాగే దేవుని యొక్క దీములో కూడా నీకు తోడుగా ఉంటాయి అందుకే అంటాడు ఒంటరిగా వేరే నువ్వు నా నుండి వేరే నువ్వేమీ చేయలేవు ప్రేజులాడు నాలో ఉండు లేదా నువ్వు నాతో ఉండు నా నుంచి నీలో ఉండు నువ్వు ఫలిస్తావు కానీ నువ్వు నాలో ఉండకుండా నా మాటలు నీలో ఉండకుండా నువ్వు ఫలించలేవు ప్రేజ్లాడ్ ఇది చాలా శ్రేష్టమైన మాట మీ పిల్లలకి నేర్పించండి మీ పిల్లల గురించి ప్రార్థన చేయండి దేవునికి వేరుగా ఉండి మనం ఏం ఫలించలేమని సత్యాన్ని గ్రహించండి యహో శువకు తోడు అన్నాడు యహో శువ ఆ మోస ఉన్నాడే మోసకి నేను చెప్పాను నువ్వు ఫలించవు నువ్వు కానాని ప్రాంతానికే చారవయ్యా కాబట్టి నువ్వు మధ్యలో చనిపోతావు అని చెప్పాడు ఒక్క మాట ధికార స్వరము వినిపించటం వలన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం వలన కానాని ప్రాంతానికి చార్ల కానీ వదిలేశాడా అని వదిలేసాడా లేదు ఆ యొక్క మోషను తన రాజ్యంలో చేర్చుకున్నాడు ప్రైజ్లాడ్ ఇది సత్యం ఇది నిజమండి ఆయన తన ఆ యొక్క మోషన్ చేర్చుకున్నాడు కానని ప్రాంతానికి వెళ్ళలేదు కానీ కానని ప్రాంతంలో యహోత్సవతో అన్న మాట ఏంటి అయ్యా నీకు నేను తోడుగా ఉంటాను అన్నాడు ఏమన్నాడు మోసకు తోడే ఉన్న ప్రకారం నీకు నేను తోడుగా ఉంటాను ఈ ప్రజలను కానాని ప్రాంతానికి చేర్చు నేను వీరితో చెప్పిన మాట వాగ్దానాన్ని నెరవేర్చు అని చెప్పి పంపించాడు వాళ్ళు చేసిన చిన్న పొరపాటు వలన దేవుడు ఆయన తోడు వదిలివేశాడు చాలా చక్కగా ఏనండి ఈ మాట చిన్న పొరపాటు చేశాడు ఒక వ్యక్తి వదిలివేశాడు దేవుడు యహోత్సవను వదిలివేశాడు ఆ ప్రజలను వదిలివేశాడు అందరినీ వదిలేశాడు నా ప్రియ సహోదరి సోదరుడు చూడండి యవ గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం కాబట్టి ఇజ్రాయిలు శాపగ్రస్తులై ఎందుకు శాపగ్రస్తులయ్యారు చెప్పిన పని చేయల వేరయ్యారు దేవునికి ఎప్పుడు దేవుని మాట అయినారో అయిపోతారు దేవుని దీవెనకు వేరైపోతారు దేవుని ఆశీర్వాదాలకు వేరైపోతారు దేవుని సహాయానికి వేరైపోతారు దేవుని యొక్క కృపకు దూరం అయిపోతారు దేవుని దయను పోగొట్టుకుంటారు దేవుని తోడు పోగొట్టుకుంటారు ఈనాటి క్రైస్తవులలో అదే ఎక్కువ జరుగుతుంది ఈనాటి క్రైస్తవులలో అదే ఎక్కువ జరుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరు దేవుని మాటను పెట్టి వాక్యం చదువుతారు కానీ వాక్యం వింటారు కానీ ప్రార్థనలు చేస్తారు కానీ క్రియారూపంలోకి వచ్చినప్పుడు ఆ క్రియ చేయక ఆ వాక్యానుసారంగా చేయక వారు దూరం అయిపోతున్నారు దేవుని మాట ధిక్కరిస్తున్నారు కాబట్టి దేవుడు వారికి సహాయము చేయటం లేదు దేవుని దయ వారిపైన ఉండటం లేదు దేవుని కృప వారు పొందలేకపోతున్నారు ఈనాటి క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ జీవితాలలో జరుగుతున్న సత్యం నా ప్రియ సహోదరి సహోదరా ఆలోచన చేసుకోండి ఈరోజు వాళ్ళు అయ్యారంట చదవమ్మా కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తన శత్రులో ఎదుట నిలవలేక శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా వారిని మీ నుంచి చేయుడి అబ్బా ఎంత గొప్ప మాట నేను మీకు ఇచ్చిన మాట యస్సు ఏంటయ్యా ఎందుకు ఇక్కడ ముఖమాల్చుకొని ఉన్నావు ఎందుకు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు ఎందుకు నువ్వు విధంగా చేస్తున్నావు లే వెళ్ళ నీ సమాజంలోనికి నీ ప్రజలతో వెళ్ళవు వాళ్ళు శాపగ్రస్తులయ్యారు వారు నేను చేయగామని నీ చేశారు వారు నీ యొక్క స్థితి నుంచి వారు దూరం అయిపోయారు నీ కృప పొందకుండా దూరం అయిపోయారు వారిని మీ మధ్యలో నుంచి నిర్మూలము చేయండి ప్రైజ్లో అప్పుడు నేను మీకు తోడే ఎందుకు మీకు తోడై ఉండలేదు కనుక మీరు అపజయం పాలిపోయారు మీకు నేను తోడై ఉండలేదు కాబట్టి ముప్పై ఆరు మంది చనిపోయారు నేను మీకు తోడై ఉండలేదు కనుక మీరు అవమాన పాలయ్యారు నేను మీకు తోడై ఉంటే మీకు అపజయం కలిగేది కాదు నేను మీకు తోడై ఉంటే ముప్పై ఆరు మంది చనిపోయేవారు కాదు నేను తోడై ఉంటే మీరు ఈ స్థితిలో ఉండేవారు కాదు నేను మీ మధ్యలో ఉండకుండా పోవడానికి మీరేంటి శాపగ్రస్తులయ్యారు అంటే పాపము చేశారు ఎక్కడ పాపము చేస్తారో ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు ఎవరైతే లోకములో జీవిస్తారో లోకానుసారముగా లోక పద్ధతిలో జీవిస్తారో వారి మధ్య దేవుడు ఉండడు ఆ కుటుంబాలలో ఉండడు నామకార్థ క్రైస్తత్వ జీవితము జీవించిన కుటుంబాలలో ఉండడు యథార్థమైన జీవితము జీవిస్తూ దేవుని మహిమపరిచే కుటుంబాలుగా ఉన్నప్పుడు దేవుని గణపరిచే కుటుంబాలుగా ఉన్నప్పుడు వారికి తోడుగా ఉంటాడు నా ప్రియ సోదరి సోహోదరుడు ఆలోచన చేయండి ఈరోజు నిర్మూలన చేయమంటున్నాడు అంటే ఏంటి నీ పాపాలు నీ హృదయం తీసేసుకో నీ కల్మషాన్ని నీ హృదయం మీద తీసేసుకో నా ఇష్టమైన బిడ్డగా ఉండు అప్పుడు నువ్వు ఫలిస్తావు అప్పుడు నువ్వు ఫలపరితంగా ఫలిస్తావు అంతేగాని నాకేమి విద్య ఉంది పొలంలో ఉన్నాయి ఆస్తి ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఉద్యోగం ఉంది నేను బ్రతకగలను బ్రతుకో నీ కాదంటే నువ్వు బ్రతికినంతకాలం బ్రతుకు బాగానే ఆ తర్వాత దేవుని అవసరత నీకు వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉండి చూస్తుంటాడు దేవుడు ఏం చేస్తాడు ఎందుకు దూరంగా ఉంటాడు నీలో ఉన్న ఆ పాప దోషము నిర్మూలం చేయలే నీలో ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్న కల్ముష్యాన్ని అహంకార స్వభావ గర్విస్తానని నువ్వు నిర్మూలం చేసి ప్రభు ఆ లోనికి రా నాతో ఉండు ప్రభు అని అంటేది కనుక నేను నీ తోడుగా ఉండను నీకు వేరుగా ఉంటా నువ్వు నాకు వేరుగా ఉంటావు నాకు వేరుగా ఉండవు నువ్వేమి సాధించలేవు అయ్యా నేను చాలా కష్టపడినానండి ఏమైంది పాస్ కాలేదండి ఎందుకు కష్టపడినావుగా పాస్ అవ్వాలిగా ఆ మాట అడిగితే సమాధానం అడుగు ఇది వ్యాపారంలో కానీ నీ జీవితంలో కానీ నీ బ్రతుకులలో కానీ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ ఇంకా ఇతర ఇతర ఏ విషయంలో కానీ నువ్వు దేవునికి వ్యతిరేకముగా నడిస్తే దేవుడు నీకు సహాయం చేయడు అదేనే చెప్తా దేవుణ్ణి అనుకునండి దేవుని పట్ల విశ్వాసం ఉంచండి దేవుని పట్ల నమ్మకం ఉంచండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడని చెప్తా ప్రైజ్ ప్రైజ్లాడ్ దేవుడు మాటిచ్చి తప్పేవాడు కాదు తప్పుతాడా తప్పడు ప్రైజ్ లాడ్ నిర్మూలన చేయన్నాడు యోసువను ఎతికాడు ఎవడో కనుక్కున్నాడు అని నిర్మలం చేశాడు ఆ తర్వాత దేవుడు తోడై ఉన్నాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఎల్లు నీకు ఇస్తాను అన్నాడు ఎల్లాడు ఆయుపురమును జయించాడు ప్రజల ప్రజలను కానాని ప్రాంతానికి చేర్చాడు దేవానికి వస్తోత్రం దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు నీకు ఇంకొక విషయం చెప్పేనా దాని వెళ్ళ క్రింద మూడవ అధ్యాయం అక్కడ ఒక షడ్రక్ మిషక అభిందుగోల్ అని ముగ్గురు ఉంటారు మంచి భక్తుపల్లు ఉంటారు వాళ్ళు అన్నారు ఒక బొమ్మ నిలబెట్టి ఈ బంగారు బొమ్మకు నమస్కారం అన్నారు ఏం ఎక్కడ పడేస్తున్నారు గుండంలో పడేస్తానండి వీళ్ళు అంటే నువ్వు చేసుకోవా నాకు ఎందుకని వీళ్ళు నమస్కారం పెట్టలే తాటలు చెప్పేవారు ఉన్నారు పక్కన ముగ్గురు ఇట్లా నమస్కారం పెట్టడం లేదు చూసి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యయ్యా ఆ యూదులు లేడు ఆ చెడ్డకు మీషకు అభిందుకోలు మాకు నువ్వు అధికారులుగా నియమించావే వారు నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయను అంటున్నారు అయ్యారు చేయటం లేదా అయ్యారు అయ్యా గుళ్ళకు కూడా వెళ్ళటం లేదు మన దేవతలను పూజించడం లేదు అలాగా నిజమా అబ్బే చాలా అవమానం అండి చాలా నీ సిగ్గుపడుతున్నామండి వాళ్ళు మా మీద అధికారిగా అని చెప్పి రాజుని ఎక్కేశారండి రాజుకు బగ బగబగ మండిపోయింది కోపం అయ్య పటకరాను రావా అన్నారు పటకొచ్చారు ఏంటి నువ్వేంట నమస్కారం పెట్టడం లేదంటే నువ్వేంటి పూజ చేయటం లేదంటే వాళ్ళొక మాట అంటారు చదువు అమ్మా పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు ఉంటుంది చూడు రాజుతో ఇలాగ చెప్పి నెపకనేజరు దీని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన నాకు చింత లేదు ప్రైజ్ లాట్ మేము సేవించు చున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి నన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వస్తుమున పడకుండా మా ఆయన మమ్మల్ని రక్షించను ఒకవేళ ఆయన ఇది నోట్ చేసుకోండి ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతను నేను పూజింపము నువ్వు నిలబెట్టి ప్రతిమకు నమస్కారము క్షయము ప్రేజ్లా దేవుడు మేము గట్టిగా సపోర్తిపరచండి ఇది విశ్వాస యొక్క జీవితం ఇదండి విశ్వాసకు ఉండాల్సిన నమ్మకం ఇదండి అందుకే అంటాడు అయా నాకు వేరుగా ఉండు నువ్వేం చేయలేవురా నాతో ఉండు నాలో కలిసి ఉండు అంటాడు ప్రైజ్లా వాళ్ళు ముగ్గురు దేవునితో కలిసి ఉన్నారు దేవుని నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి వారు అన్నారు నువ్వు రాజు అయితే తర్వాత చూసుకొచ్చాయా మేము నీ దేవతలకు పూజ చేయము నీకు నిలబెట్టి నమస్కారము ఏం చేసుకుంటూ చదువుబా అన్నాడు ఆడికి కడుపు మండిపోయిన ఎత్తి అది వేయనరా దాంట్లో అన్నారు ఎత్తి చేసేశారు ఎచ్చేసి చేసిన తర్వాత ఇటు సంతోషం పట్టుకురాక పైనుంచి తొంగి చూస్తున్నాడంట కాలి బూరిదైపోయారా అని కానీ ఖాళీ లేదే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాం ఆశ్చర్యపడి నేను ముగ్గురు మనుషులను బంధించి అగ్గిలో వేసిమే కదా అని మంత్రులను అడిగాను రాజా సత్యమే అని రాజుకు సమాధానం ఇచ్చాడంట ప్రైజ్లా నిజమే మన ముగ్గురం వేసాము ముగ్గురిని కట్టి కట్టివేశాం బంధించి వేశాం అందుకు నిబక రాజు చప్పట్లు కూడా చప్పట్లు దేవుని భయపడవు నేను నలుగురు మనుషులను నేను నలుగురు మనుషులు అగ్నిగుండంలో తిరుగుతుండగా చదువుమా బంధకము లేకుండా అగ్నిగుండములో తిరుగుతా చూసుచున్నాను గట్టిగా దేవుని భయపరచండి దేవుడు తోడై ఉన్న దేవుడు ఏ హాని జరగకుండా కాపాడగలిగిన దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మా గల దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇది కార్యం చేస్తాడా చేయడా నువ్వు అనుకుంటున్నావేమో ఇది జరుగుతుందా జరగదని నువ్వు అనుకుంటున్నావేమో ఇది మేలు జరుగునా జరుగుదా అని నువ్వు సందేహం లేదు దేవుడు నీకు తోడే ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరా నువ్వు అనుకునే ప్రతి ఒక్కటి సాధిస్తావు నువ్వు అనుకున్నానికి దేవుడు సాయం చేస్తాడు నువ్వు చేయవలసింది ఒక్కటే నువ్వు దేవుడికి వేరుగా ఉండకుండా దేవుల్లో ఉండు దేవుని మాటల్లో ఉండు దేవుని మాటలు నీలో ఉంచుకో నువ్వు దేవునితో కలిసి జీవించు దేవుడు నిత్యం నిన్ను కాపాడుతాడు ఆ షడ్డకు మిష కబ్నిగోళను కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతాడు బ్రేజులాడ్ తండ్రికి దూరమైన కొడుకు అపస్పాలయ్యాడు దేవును తోడు విడిచినప్పుడు యహోసు ప్రజలను కోల్పోయాడు అపజయం కలిగింది ఏసుప్రభు శిష్యులు ఆయనకు వేరుగా ఉండాలి జీవించాలనుకున్నారు కష్టానికి ఫలితము దక్కలేదు కానీ వీళ్ళు కష్టపడినా శ్రమ వచ్చినా బాధ వచ్చినా అన్నిటిమైనా జయించగల శక్తి దేవుడే ఇస్తాడని నమ్మిన ఈ చట్టకు మిషక్ అగ్నిగుండములు అంట పచ్చటి చెట్ల మధ్య తిరుగుతున్న పిక్నిక్లో తిరుగుతున్న లాగా తిరుగుతున్నారంట చప్పటిక దేవుని భయం పరచండి ప్రైజ్ లార్డ్ ఇది మన దేవుని యొక్క శక్తి ఇది మన దేవుడు కాపాడే శక్తి ఇది మన దేవుడు యొక్క చేసిన ఆశ్చర్య కార్యం ఇది మన దేవుడు మనం కాపాడగలిగిన మహాభాగ్యం కలిగిన మోహర్తలైన దేవుడు ఇది గుర్తించలేక క్రైస్తవులు మూర్ఖంగా జీవిస్తున్నారు ఈనాటి క్రైస్తవులు ఇది గుర్తించలేక ఈనాటి క్రైస్తవులు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు లోకములో మనుషుల మాట విని అపవాది మాట విని అపవాది క్రియల చేత నశించిపోతున్నారు అనుకున్నది సాధించలేక కోరిన కోరికలు తీర్చుకోలేక భష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు పైపెచ్చు అన్నీ చేస్తున్నామండి ఏం చేస్తున్నారు మీరు ఒక పక్క లోకములో ఉన్నారు ఒక పక్క లోకక్రియలు చేస్తున్నారు ఒక పక్క ఎస్ఐయా అంటుండవు సాయంత్రం వచ్చి ఏమంటావు ఎస్ఐయా సహాయం చెయ్యి అంటావు పగలంతా ఎవరు చెప్తే ఆ మాట వింటుండవు ఎవరు నడితే ఆ నడక నడుస్తున్నావు రూపాయి కోసం నువ్వు గడ్డి తింటున్నావు దేవుడు నీకెందుకు తోడుగా ఉంటాడు ఎందుకు సహాయం చేస్తాడు ఇది సత్యం దానియాలకు కూడా అదే జరిగింది అదే దానియాల గ్రంథం ఆరో దేవులు అంటాడు అరే ఏం తీసుకెళ్ళి సింహ బోన్ లేన్ రా అన్నాడు వేసేసారు సరే దేవా నువ్వు ఉండవు అనుకున్నాడు చిన్న ప్రార్థన చేసుకున్నాడు సింహభవన్లోకి వేసినప్పుడు ప్రభు కాపాడయ్యా అన్నాడు వెంటనే ఆ సింహ భువన్లోకి దేవుడు దూతను పంపించాడంట చదువు ఆరో వాద్యం ఇరవై రెండవ వచ్చిన నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరులో మోహించను చప్పలు మయపరచండి ప్రైజ్ ప్రైజ్లో ఏం చేశాడంట ఏం చేశాడు సింహాలు హాని చేయకుండా తన దూతను పంపించి వాటి నోర్లు మోయించాడు నన్ను అపార్థం చేసుకున్న వారు గాక నన్ను దూషించేవారు గాక ఆధ్యాత్మికములో ఆత్మీయ జీవితములో వాళ్ళు ఫలించునుగాక వారు క్షమించబడును గాక వారి యొక్క దూష్యంలో క్షమించబడునుగాక ఇది మనం ప్రార్థన చేయవలసిన ధర్మం క్రైస్తవులకి ఎలా చేయండి అంతేగాని వాడి నాశనం కావాలని కోరకు కాకండి అంటున్నాడు రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన ఓడన కాను కదా ఇది అస్సలైన మాట ఆకాశం ఉన్న దేవుడిదే మనం ఎట్లా చూస్తున్నాడు ఇరుగుపోవారి కూడా మనం చూడాలి అయా నీ దృష్టికి నేను హాని నీ దృష్టికి నేను మంచివాన్నో చెడు వాణో నీకు బాగా తెలుసు అని చెప్పగలిగిన స్థితి మనం జీవించాలి ప్రేజులా ఈ మనస్తత్వం మన క్రైస్తత్వంలో ఉంటే మన జీవితాలలో ఉంటే దేవుడు మనమన్ను దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక ఆమెను ప్రార్థన చేస్తా కళ్ళు పుచ్చుకోండి సర్వోన్నతుడా సర్వశక్తి గలదేవా మిక్కిలు ప్రేమ గలదండి మీకు వేలాది వందరములు స్థులు స్తోత్రాలు ప్రభు నీ బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించండి నీ బిడ్డల పట్ల మీ దయా మీ కరోనా కటాక్షం ఉంచండి ఎవరు ఏ ఆశతో ఏ దృక్పథమతో వచ్చారో ప్రభు నీకు తెలుసు నాయన నాయన ప్రతి ఒక్కరితో వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడిన దేవుడు నాయన ప్రతి మాటను మీరు వాళ్ళ హృదయంలో పదిలిపంచుకొని నాయన జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ వాళ్ళు భూమి మీద జీవించినప్పుడు ఆ పొరపాట్లు చేయక నీకు వేరుగా ఉండక నీలో ఉంటూ నీ మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకొని పలించు వారిగా జీవించటకు కృపదచ్చాయి ప్రభువ అయా నీకు వేరుగా ఉన్న నీ శిష్యులు రాత్రి అంతా శ్రమపడి ఏమి పద్యం పొందలేకపోయారయా అయా నువ్వు తోడు విడిచినప్పుడు యహోసు అపజయం పాలయ్యాడు మనసులో నష్టపోయాడు నైనా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆ ప్రకారం మేము ఉండకూడదు ప్రభువ అయా మేము అట్టు పెట్టుకుని ఉండేవారిగా ఉంచాలి అయ్యా అయా అయ్యా అయా నాయన తండ్రికి దూరమై వెళ్ళిపోయిన కుమారుడు ఏ విధముగా అయా చెడు వ్యాపారుల చేత నాశనం అయిపోయాడో మేము చూస్తున్నాం ప్రభా వాక్యం ద్వారా అయా అట్ట కాకూడదు ప్రభా నాయన మీకు అంటి పెట్టుకుని ఉండటానికి నీతోనూ ఉండటానికి నీతో కలిసి జీవించటానికి భాగ్యము దయచేయి ప్రభా అతి ధన్యత అయిన జీవితం మాకు దయచేయి అయా చెడ్డకు మిషక్ లాంటి నైనా అయినా రోసము కలిగిన జీవితం చెడ్డకు మిషకు కలిగిన వారికి కలిగిన విశ్వాస జీవితం అయా నిన్ను అట్టి జీవించగల జీవించగలిగిన కృపదయించేయి వారికి తోడే దేవా ఆపదలో తోడై దేవా శ్రమలో తోడై దేవా కష్టకాలంలో తోడై దేవా అగ్ని గుణంలో తోడే దేవా మా కష్టాలలో మా బాధలలో మా సోధల్లో మా కుటుంబ వ్యవస్థలో మీరు మాకు తోడే ఉండు మాకు తోడే ఉండు మమ్మల్ని నడిపించు బ్రబా మాకు బలము తెచ్చే మాకు శక్తి తెచ్చేయ్ నేడు నువ్వే నాకు సమస్తమయ్యా నువ్వే నన్ను కాపాడగలవయ్యా ఈ భూమిని వాడు నువ్వే పాప కాపాడిన కాపాడినవాడు నువ్వే అపవాదిని జయించిన వాడవు నువ్వే శ్రమలను జయించిన వాడవు నువ్వే నీలో శాంతి ఉంది ప్రభా నీలో సమాధానం ఉంది ప్రభా అది మాకు దయచేయి మాకు దయచేయి నైనాయ్ బిడ్డలందరిలో మీరు నింపండి నీ శాంతిని సమాధానం నింపండి వారికి తోడుగా ఉండు ప్రభా అయా నీకు వేరు కాకుండా ఉండటానికి ఇచ్చే ఈ అప్పబాదు వారిని వేరు చేయాలని చూసిన వారిని గర్దించండి వారిని వెలగొట్టండి ప్రభు అయా ఇదిగో వలి నాయన ప్రభు ఈ ఒలిబా ప్రార్థన శిబిరంలో చేర్చున్న ప్రార్థన నాయన ఇక్కడ వలిబా ప్రార్థన శిబురంలో కూడుకున్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలి ప్రభు వారి కాపాడాలి ప్రభు వాళ్ళని రక్షించాలి నా తండ్రి అంతే ప్రవచన టెలివిజన్ టీవీ ముందు కూర్చొని మీ యొక్క వింటున్న పిల్లలగో వాళ్ళు దీవించబడ వారు ఆశీర్వదింపబడిన గాక వారి బంతకాలు తెగిపోయినగాక మీరు తోడుగా ఉండి నడిపించునుగాక తండ్రి వారి కుటుంబాలు వర్ధులం పచ్చ చేయండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రతి అవసరత తీర్చమని మా ప్రభు ప్రికుమారిని వేస్తున్నామో అడిగి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మద్దాల బ్రహ్మయ్య యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ ద్వారా ఆ గాయమైంది గాయం ద్వారా ఇన్స్పెక్షన్ అయ్యి ఆ ఇన్స్పెక్షన్ ద్వారా చాలా వరకు ఆయన అలాగే నడిచాడు తెలియక ఆయన ఆర్థిక పరిస్థితి వలన కానీ వలన కానీ కాలు చాలా వరకు తొడ పైభాగాన్ని వరకు అంటే మోకాలు పైభాగం వరకు తీసేయటానికి ఆ డాక్టర్లు సలహా ఇచ్చారు ఆ సలహా మేరకు మరి తీసేయటం జరిగింది పాపం ఇప్పటిదాకా మంచంలో ఉంటున్నాడు మంచంలో జు కూర్చుంటున్నాడు కానీ ఎవరో ఒక దాత ఒక దాత కాళ్ళు చేతులు వాళ్ళు ప్రకృతిగా తయారు చేయబడినటువంటి చేతు కాళ్ళు సహాయం చేస్తామని ముందుకు వచ్చినప్పుడు వీరు కూడా ఆ పేర్లు రాయించారు మొన్న ఇక్కడ ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థన జరిగింది ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో ఎన్ని రోజులు జరిగింది ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది ఆ ఆ యొక్క ఉపవాస ప్రార్థన కోరికలో బ్రహ్మయ్య ప్రకృతి కాలు త్వరగా రావాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చాం దేవుని వలన ఆ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన నాలుగు రోజులకే ఆ కాలు వచ్చింది చప్పటికో దేవుని ప్రైజ్ పరచండి ప్రైజ్లాట్ హాలియా మధ్యలా బ్రహ్మయ్య గారి సతీమణి ప్రేమిళ గారు మొన్న నా దగ్గరికి వచ్చి అన్నయ్య మీ బామరితి కాలు ప్రకృతి కాలు వచ్చింది ఓదిల్ది తీసుకొచ్చుకున్నాం అనయ్య అని చెప్పారు ప్రైజ్ లాట్ అప్పుడు చాలా సంతోషం అనిపించింది సరే తెలియని వాళ్ళకు తెలియజెప్పడం నా బాధ్యత అమ్మ కృతజ్ఞత ఫలహారం తీసుకురాగలుగుతావే అంటే తీసుకొస్తాను తీసుకొస్తానన్నది తీసుకురా అమ్మ దేవునికి నేను అర్పించి నేను దేవుని మహిమపరుద్దాం అని చెప్పా ప్రైజ్ జిలాడ్ ఆ చెప్పిన మాట ప్రకారం మరి కుమార్తె ఆశతో దేవుని సన్నిధిలో అర్పణములు తీసుకొచ్చారు వీరిని బట్టి మనం దేవునికి ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సర్వశక్తి దేవా మిక్కిలు ప్రేమ తండ్రి మీకు వేలాది వందరములు స్థుతులు స్తోత్రం స్తోత్రము స్తోత్రాలు ప్రభా అయా మీ దాసులమైన మీ బిడ్డలమైన మేమందరము కూడి ఏక మనసు కలిగి కల ఉలిబా ప్రార్థన శిబురంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీ బిడ్డల ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మద్దలో బ్రహ్మ యొక్క ప్రకృతి కాలు రావటానికి కృప చూపించినందుకు మీ స్తోత్రాలు ప్రభా అయా ఇందుగో నాయన కాలు ద్వారా కుమారుడు చక్కగా నడవడానికి కృప దయచేస్తున్నందుకు నీకు వేలాది వందరములు స్తోత్రాలు ప్రభు అయా నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నువ్వు చేసిన కృపను బట్టి ఇదిగో నాయన నీ కుమార్తె ఆయా కుమారుడు హృదయ ఏక హృదయం కలిగిన వారై నిన్ను సంతోషపరచడానికి నిన్ను ఆనందపరచడానికి అయా పలహారం తీసుకొచ్చారయ్యా ఆ పలహారాన్ని స్వీకరించమని అడుగుచున్నాను ఆయా పలహారాన్ని అంగీకరించమని అడుగుచున్నాను ఆనాడు ప్రభా ఏ పేరు పలహారాన్ని అంగీకరించిన ప్రభా నేడు ఈ పలహారాన్ని అంగీకరించమని అడుగుచున్నాను ఆనాడు ఇజ్రేల్ ప్రజలు ప్రభా ప్రత్యక్షపు గోడారమ్మ తీసుకొచ్చిన పలహారాన్ని అంగీకరించిన తండ్రి దేవా నేడు కూడా ఈ పలహారాన్ని అంగీకరించి వారికి రావాల్సిన దీవెళ్ళ ఆశీర్వాదాలు మెండుగా కొమ్మరించండి ప్రభా మీరు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతగా తీర్చిన ఈ పలహారం బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి వారి ఆలోచనలో సఫలకృతం చేయండి ఆ కుటుంబంలో వాళ్ళ ఆలోచనలు తలంపులతో సాధ్యం వాళ్ళ బిడ్డల దూరభారంలో ఉన్నప్పటికీ వారి బిడ్డల జీవితంలో కలిగిన గొప్ప మేలు జరిగించండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభా అంతేకాదు కానీ నా తండ్రి నా దేవా ఈ పలహారము ఆరగిస్తున్నటువంటి అంటే ఈ పలహారాన్ని భుజిస్తున్న మాకు కూడా నీ శక్తి కావాలి నీ బలము కావాలి నీ దీవెనలు కావాలి నీ ఆశీర్వాదాలు కావాలి అవి కూడా మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందరములు స్థుతులు స్తోత్రాలు నాయన ఈ యొక్క అర్పణము ద్వారా నువ్వు దీవించిన ఈ అర్పణములు నువ్వు ఆశీర్వదించిన అర్పణములు మేము భూజిస్తుండగా గొప్ప దీపెలు పొందుకుని అడగడానికి శక్తిని ఇస్తున్నందుకు మీ స్తోత్రాలు ప్రార్థనాత్మకం మమ్మల్ని నేర్పించి మీ మేము మహిమ తెచ్చుకోమని మా ప్రభు ప్రియ కుమార్ని ఏసు నామాలు అడిగి పెడుకుని నాన్న పరమాత్న ఆమెన్ ఆమెన్ boo boo